పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లోనే పార్టీలు చూస్తామని, ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారికి కూడా అన్ని పథకాలు అందేలా చూస్తామన్నారు. కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గెలిచాక తొలిసారి మండలానికి వచ్చిన ఎమ్మెల్యేకు నాయకులు అధికారులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. సర్వసభ్య సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ఆయన మండిపడ్డారు. అధికారులు మండలంలో జరిగిన జరగవలసిన పనులను వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ నరసింహారావు, తహసీల్దార్ ప్రసాద్, ఈఓఆర్డీ సాయి ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపద్రావు, కొండా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ నల్లాంబుల వెంకమ్మ పాల్గొన్నారు. మీరు పరిపాలించాల్సిన అవసరం లేదు, నిజాయితీగా చేస్తాను. నాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకం పేదలకు అందాలి. నేను మిమ్మల్ని కోరుకునేది అదే, అధికారులను మిమ్మల్ని గౌరవిస్తాను. కోవూరు నియోజకవర్గంలో నేను ఇది 6వ సారి గెలవడం, నాకు అన్నీ తెలుసు. అధికారులకు ఒకటే మనం చేశారు, మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన ప్రభుత్వాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తాం. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ హాల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఘటన గుర్తుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, మా అక్కని ఎంపీపీ ఎలక్షన్ ఆ రోజు, ఇక్కడ ఒక ఎంపీడీఓ పేరు చెప్పను మీకు తెలుసు, తన జోబిలో వచ్చి సెల్ ఫోన్ తీసి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడికి మా ఎంపీటీసీలని ఫోన్లో మాట్లాడి మనం బలవంతం చేశాడు. మా ఎంపీటీసీలే సాక్ష్యం, మేమున్నాం బయట నిలబడి. అంత అవసరమా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక ఎంపీడీఓ గారు చేశారు ఈ మండలంలో. వన్ సైడ్ అధికారం ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి, ప్రతిపక్షం ఇచ్చే సూచనలు తీసుకోవాలి. అధికారులు అంత దాసోహం అయిపోయి ఒక శాసనసభ్యుడు చెప్పే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకు తప్పించి ఏ అధికారిని సస్పెండ్ చేయలేరు, యాక్షన్ తీసుకోలేరు. మనం నిజాయితీగా ఉండాలి. చాలా బాగేసింది, 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది జిల్లాలో. 61లో మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎంతోమంది అధికారులను ఈ జిల్లాలో చూశాం, మంచి పరిపాలన చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను చూశాం. ఆ రోజు సంఘటన మర్చిపోలేదు. ఒక ఎంపీడీఓ స్థాయిని దిగజార్చి ఒక ఆఫీసర్ని కూడా చూసుకోకుండా జోబిలో ఉంచి సెల్ ఫోన్ తీసి ఎమ్మెల్యేని లైన్లో పెట్టి మా ఎంపీటీసీని కొనుగోలు చేయాలని ఒక అధికారి ప్రయత్నం చేశాడంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒకసారి 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.
ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్.